పండు పిడి ఒలిచి పండు నోట్లో పెట్టినట్టు ఎంతో బాగా వాళ్ళ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఇవాళ మరి మనం చూస్తున్నాం ఇవాళ ఈ కొండ మీద దాళ్ళు చాలా కిరాతం. దీన్ని పూర్తిగా ఖండించడం కాదు, అసలు చేసిన వాళ్ళ చేతులు ఖండించాలి. వాళ్ళు ఉంచకూడదు, ఎందుకంటే ఇవాళ ఎన్ని జరిగినాయి, ఇవాళ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు 140 కుళ్ళ మీద అనేక రకాలైన అక్కడ మన ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుళ్ళో మూడు సింహాలు ఏమైపోయి దాని గురించి ఎవరు మాట్లాడు ప్రభుత్వం తరఫున. అలాగే మనం చూస్తున్నాం అక్కడ అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని అక్కడ తగలబెట్టడం జరిగింది. దాని గురించి విచారణ లేదు, దాని గురించి ఎవరు చేశారు ఏంటి అది లేదు. ఇప్పుడు ఇంకో కొత్త నేరం ఇక కొత్తగా మొదలు పెట్టారు. ఇక మళ్ళీ ఓట్ల కోసమే రేపు మళ్ళీ వస్తారు మీ ముందుకే, మళ్ళీ రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి, లోకల్ అందుకు అమ్మ ఊళ్ళోకి ఇదిగోండి మీకు డబ్బు పడేస్తారు, డబ్బుతో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు సరిపెట్టుకున్నాక ఇప్పుడు ఏం జరిగినా మీరు ఒక అవకాశం ఇవ్వాలనేగా ఇచ్చింది, మరి వాళ్ళ ఏ రకంగా మనం అభివృద్ధి చెందుతున్నాము ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే ఇవాళ మరి రాష్ట్రం ఇక్కడ చూసాం వెన్నెముక ఒక యువత కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, వాళ్ళ అన్ని రకాలుగా అందరు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. సరే వినాశకాలే విపరీత బుద్ధి, ఎవరికైనా అట్లాంటి ఆలోచన వచ్చింది అంటే అతను వినాశానికి. ఈరోజు నేను చదివే మంత్రం సర్వశత్రు నాశ నాశయాన్ని ఇక్కడి నుంచి ప్రారంభం వాళ్ళ నాశనం. ఎందుకంటే ఇప్పుడు ఏవేవో వాళ్ళు హామీలు ఇచ్చేప్పుడు లేకపోతే ప్రకల్పాల పనికి మన రైతు పక్ష ప్రభుత్వంలో ఇప్పుడు కార్మిక పక్ష ప్రభుత్వంలో కార్మిక పక్ష ప్రభుత్వంలో ఇవాళ అధికారంలోకి వచ్చి వాళ్ళు చూస్తున్నాం ఎటువంటి జరుగుతున్నాయి, ఎటువంటి అక్రమాలు దేవుడు ఒకటే సార్. కొంచెం వాయిస్ పెంచండి సార్. ఒకటి ఇవాళ అందరం హిందూపురంలో ఉన్నామంటే, ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఉన్నామంటే, ఇవాళ ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు అందరం ఎవరికైనా ఒక హృదయం అంటూ ఉంటుంది, ఎవరికైనా ఒక స్పందన అంటూ ఉంటుంది. ఇవాళ హిందూపురం ఉంది, ఇవాళ హిందూపురంలో మరి ఇవాళ జరిగిన హిందూ దేవత దేవాలయాల మీద దేవుళ్ళ మీద జరుగుతున్న దాడులకి ప్రతి మతం వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. వాళ్ళు అనుకోలేదు అటువంటిది. వాళ్ళ ముస్లిం సోదరులు అయితేనేమి, క్రైస్తవులు అయితేనేమి, అందరూ కూడా చేచేయంటున్నారు ప్రభుత్వాన్ని.